ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫీషియల్ టెక్ బ్రాండ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ S20 Ultra సంబంధించిన మొబైల్ స్పెసిఫికేషన్స్ మొత్తం ఒకసారి చూద్దాము. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.9 inches ఉంటుంది. క్వాడ్ హెచ్డి ప్లస్ డైనమిక్ ఎమోలెడ్ డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంటుంది. ఇది 2K రిజల్యూషన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మొబైల్ కెమెరాస్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 108 MP మెయిన్ కెమెరా, 48 MP టెలిఫోటో లెన్స్. ఇది 10x హైబ్రిడ్ జూమ్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 100x డిజిటల్ జూమ్కి అయితే సపోర్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. 12 MP వైడ్ యాంగిల్ లెన్స్, అలాగే TOF 3D కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000mAh బ్యాటరీని అయితే ఇచ్చారు. ఈ మొబైల్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తోనైతే తెచ్చారనమాట. ఇది 5G ప్రాసెసర్. అలాగే ఈ మొబైల్ ర్యామ్ చూసుకుంటే 8GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB అయితే ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ మొబైల్ మనం సెక్యూరిటీ అండ్ OS గురించి మాట్లాడితే దీంట్లో పిన్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే సోనీ అల్ట్రా ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. అలాగే ఆండ్రాయిడ్ 10తో వస్తుంది, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్. అలాగే ఇది సామ్సంగ్ UI 1.2తో రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇది సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఈ మొబైల్కి వాళ్ళు వెంటనే ఇస్తామని అయితే చెప్తున్నారు. అలాగే ఇది దీని కనెక్టివిటీ చూసుకుందాం. ఓకేనా, బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS ఉంటుంది, అలాగే డాల్బీ ఎట్మాస్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, USB కేబుల్ Type-C పోర్ట్తో వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేయడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 5G కనెక్టివిటీతో రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే 2 SIMs 5G సపోర్ట్ చేస్తాయా లేదైతే మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ 5G నెట్వర్క్తో అయితే ఇది వస్తుంది. 1 SIM సపోర్ట్ చేస్తుందా, 2 SIMs సపోర్ట్ చేస్తుందా అనేది మనకు తెలియదు అన్నమాట. అలాగే దీన్ని లాంచ్ చేసిన కంట్రీ అమెరికా అంటున్నారు. అలాగే ఇది కన్ఫర్మ్ అయితే నాకు తెలియదు, అమెరికా అని అయితే తెలిసినంతవరకు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అలాగే దీన్ని లాంచ్ చేసిన డేట్ అయితే మొన్న రిలీజ్ చేశారు, మన ఇండియాలో మాత్రం నిన్న. కాబట్టి ఇది February 12, Wednesday 2020 అన్నమాట. అలాగే ఇది మొబైల్ నాకు తెలిసినంతవరకు అయితే ఇండియాకు 4G నెట్వర్క్తో అయితే వస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే 5G మన ఇండియాలో అవైలబుల్ లేదు కాబట్టి. సో మరి మన ఇండియాకు ఒకవేళ ఇలా ఇవే సేమ్ స్పెక్స్తో వస్తే మాత్రం మీకు ఒక వీడియో అయితే చేస్తాను.